అందరికీ నమస్కారం. 15వ పాసురం. ఈ పాసురంలో తన భవనము వద్దకు వస్తున్న ఆండాల్ని మరియు ఆమె స్నేహితులను చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఒక గోపికను మేల్కొలుపుతున్నారు. எல்லே இளங்கிளியே என்ன முறங்குதியோ சில்லன்னழையேன்மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகுள் பண்டேயுண்வாயருதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுகா வல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடேலோரம்பாவாய். ఈ పాసురంలో లోపల ఉన్న గోపికకు బయట గోపికలకు సంవాదము నిబంధించబడినది. బయట గోపికలు, ఓ లేత చిలక వంటి కంఠమాధుర్యము కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా, అయ్యో ఇదేమి అని అనగా, లోపల గోపిక, పూర్ణులకు గోపికలారా, చికాకు కలుగునట్లు చెల్లుమని పిలవకూడదు, నేనిదే వచ్చుచున్నాను. బయట గోపికలు, నీవు చాలా నేర్పుగలదానవు, నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే ఎరుగుదుము. లోని గోపిక, మీరే నేర్పుగలవారు, పోనీలే నేనే కఠినురాలను. బయట గోపికలు, నీకీ ప్రత్యేకత ఏమి? అలా ఏకాంతంగా నుండెదవేళ వేగంగా వెలికిరమ్ము. లోని గోపిక, అందరు గోపికలు వచ్చారా? బయట గోపికలు, అందరూ వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకొనుము. లోని గోపిక, సరే నేను వచ్చి ఏమి చేయవలను? బయట గోపికలు, బలిష్టమగు కువలయాపీడము అనే ఏనుగును చంపినవాడును, శత్రువుల దర్పమును అణిచినవాడును, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని పిలిచరు. జాయ్ శ్రీ ఆండాల్ తిరువడగలే శరణు. Thank you.